పాడు పాడు. దేశరా తండ్ర బోనరా సంతోషము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోష గణము రక్షణ శృంగము మహాశైలము బలశూరుడా స్థలములపై నడిపించుచున్నావు బలశూరుడా యేసయ్యా ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు నీవేనా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగణము Yes.
నడిపించు చిన్నాము బాపడానికి మమ్మల్ని మనుషులుగా నిలబెట్టడానికి లోకానికి నీ వచ్చావు నీ రూపము నాలో నివసించుచున్నావు నీ పోలికలోనే నిర్మించుచున్నావు నీ కొరకై నీ కృపలో నీవు నన్ను ఎన్నుకున్నావు నీ కొరకై నీ కృపలో హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ఎందుకు నన్ను నీవు ప్రేమించితివో దేవా
మనసుగా ప్రేమిస్తున్నావయ్యా. ఇందుక ఎంత మెల్లగా నిన్ను ప్రేమిస్తున్నావు. ఏ యోగ్యత మాలో ఉందని, ఈ అర్హత మాలో ఉందనయ్యా. మా కోసం ఇంత త్యాగం చేశావు. నా మనవులు ఉండే నీ మనస్సులో నెరవేరే, నా మనుగడముందే నీ గ్రంథములోనుందే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నీకేమి చెల్లింపును, ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింపును. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. అక్కడి చరణం పాడుకుని ప్రభులో మనము ఆయన నామాన్ని గణపరుదాం. మరొకసారి నా పాపములు బాపా నరూపివయ్యావయ్యా, మా శాపములు బాపా నలిగి వ్రేలాడవయ్యా. నా పాపము బాప నర రూపిణి వైనము, నా శాపము బాప నలిగి వ్రేలాడితివే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. కోనాదీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మనం గణపరుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతును, నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతును, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా.
మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు. అందరికి మా హృదయపూర్వక వందనాలండి. అందరికి మా హృదయపూర్వక వందనాలు. మరొకసారి లైవ్లో మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకొని దేవుణ్ణి ఆరాధించే మహాభాగ్యాన్ని మహాదేవుడు ప్రేమించి అల్పులమైన మాకు అనుగ్రహించినందులకు ప్రభుని స్తోత్రిస్తున్నాం. హల్లెలూయా. ఇదే సమయంలో మన మధ్య ఉన్న దావిజన్లు యేసురత్నం గారికి, దావిజన్లు సతీష్ గారికి, వారి కుటుంబానికి మా హృదయపూర్వక వందనాలండి. దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ మీ గ్రంథాలు తెరిచి అపోస్తలుల కార్యం, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 40-41వ వచనం మీకోసం నేను చదువుతున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారంతా తీసి చూడాల్సిందిగా కోరుతున్నాను. 116వ పేజీ నంబర్ కృత నిబంధనలో అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 40-41వ వచనం. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూచుకునడి. అదేమనగా, ఇదిగో తిరస్కరించు వారలారా, ఆశ్చర్యపరకుడి, నశించుడి, మీ దినములలో నేనొక కార్యము చేసేదను. ఆ కార్యము ఒకడు మీకు వివరించినను, మీరెంత మాత్రము నమ్మరు అనెను. చదువుబడి లేఖన భాగంలో నుండి కృపగల దేవుడు మనందరితో మాట్లాడనుగాక. ఆమేన్. మనిషి తనకు తాను చాలా గ్రేట్ అనుకుంటూ ఉంటాడు చాలాసార్లు, కానీ తన జీవితం ముగించే సమయానికి అప్పుడు అర్థమవుతుంది, ఐఎమ్ నథింగ్, నేను హోప్లెస్, నేను వేస్ట్ అనే సంగతి అప్పుడు కానీ అర్థం కాదు. మనం ఒక్కసారి చరిత్రను మనం చూస్తే, అలెగ్జాండర్ ది గ్రేట్ అనే చక్రవర్తి మనందరికీ తెలుసు, 33-34 సంవత్సరాల వయసులో ప్రపంచాన్ని జయించాడు. ప్రపంచం మొత్తాన్ని జయించి ప్రపంచం పట ముందు పెట్టుకొని తాను జయించిన సామ్రాజ్యాలన్నిటినీ కసిగా ఇంటూ కొట్టేస్తూ, ఇక జయించాల్సిన ఏమీ లేదా, బోల్డంత వయసు ఉంది ఇంకా నాకు, ఈ సముద్రాలు కూడా సామ్రాజ్యాలైతే దేశాలైతే బాగుండే, నేను వాటిని కూడా జయించేవాడిని అనుకున్నాడు. ఆ తర్వాతే ఒక దాంగ్ కుట్టిందంట, దాని ప్రభావం జ్వరం వచ్చింది. ఎంతమంది ప్రముఖమైన వైద్యులు ప్రపంచవ్యాప్తంగా వచ్చి వైద్యం చేసినా బ్రతికే హోప్స్ లేవు, చావుకు దగ్గర పడిపోయాడు. అప్పుడు అర్థమైంది, నేను గ్రేట్ కాదు, నేను ఎందుకు పనికిరానోడ్ని, ఎంత సంపాదించినా ఎంత సాధించినా అంతా వేస్టే కదా, కనుక ఈ విధంగా చేయండి నా అంతిమ క్రియలు. బాక్సులో నన్ను పెట్టి అటు ప్రక్కన ఇటు ప్రక్కన రంధ్రాలు పెట్టి నా కుడి ప్రక్కన ఒక చెయ్యి, ఎడం ప్రక్కన చెయ్యి పెట్టి వట్టి చేతులతో వచ్చాడు, వట్టి చేతులతో వెళ్ళిపోతున్నాడని దేశ ప్రజలందరికీ తెలియాలి. ప్రపంచాన్ని జయించిన వాడు వట్టిగా వెళ్ళిపోతున్నాడని తెలియాలని ఆ పెట్టి మీద రాసి ఊరంతా ఊరేగించి ఆ తర్వాత అంత్యక్రియలు చేయాలని కోరాడండి. అలాగే చేశారు. అంటే తను చచ్చిపోయేటప్పుడు మాత్రం కానీ తెలియలేదు తను అల్పుడని. అప్పటి వరకు ఏమనుకున్నాడంటే తను గ్రేట్ అని, ఇంక తన లాంటి వాడికి ప్రపంచంలో ఎవడు లేడని. అంతవరకు ఎందుకండి, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మనందరికీ తెలుసు, చైనా చుట్టూ కట్టారు, భారీ ఎత్తు కట్టడం, పెద్ద గోడ. ఆ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వాళ్ళు చాలా గర్వపడ్డారు, చీమ కూడా రాలేదు మా దేశంలోకి మా పర్మిషన్ లేకుండా, మా దేశంలో శత్రువులుగా చీమ కూడా రాలేదని వాళ్ళు ప్రకటన చేశారు. కానీ శత్రువులు నెల రోజులు తిరక్కముందు ఆ దేశంలో ప్రవేశించారు, కాపలాదారులకు లంచాలు ఇచ్చేసి ఒక నెలలోపే ఆ దేశంలో ప్రవేశించి వారి మీద దాడి చేస్తే అప్పుడు తెలిసింది, మేము ఎంత కాపుదల పెట్టుకున్నా శత్రువులు మాత్రం మా దగ్గరకు రాకుండా చేయగలిగినోడు దేవుడు ఒక్కడే అనే సంగతి అప్పుడు తెలిసింది వాళ్ళకి. ఇలా మనం ఆలోచిస్తే టైటానిక్ షిప్, ప్రపంచంలో అంత అద్భుతమైన ఓడ మరెప్పుడు కట్టబడలేదు, చాలా అద్భుతమైన ఓడ అది. వాళ్ళు దానికి ఏం పేరు పెట్టారు చెప్పనా, అన్సింకబుల్ షిప్. అంటే ఇది ఎప్పుడు మునగనది, ఇది అసలు ఇంకో మాట దేవుడు తలుచుకున్నా సరే మునగదు అంటూ ప్రగల్భాలు పలికారు వాళ్ళు. ఫస్ట్ జర్నీ, ఆ ఫస్ట్ జర్నీలో ఫ్లాగ్ చూపి అసలు దాన్ని ఎంత హడావుడి చేశారో,
వెయ్యి రూపాయలు పలికే టికెట్ని 10,000 అమ్మినా సరే దానికి పోటీ పడి మరీ కొనుక్కున్నారు. ఈ షిప్లో ఫస్ట్ జర్నీ మేము చేసాం అనిపించుకోవటానికి ఖరీదైన వ్యక్తులంతా దానిలో ఎక్కారు, చాలా డబ్బులు పెట్టి ఇంత అద్భుతంగా మరి ఆ ఓడను డిజైన్ చేసి ఆ ఓడ ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయిందండి. ఇక ఫస్ట్ ప్రయాణం స్టార్ట్ అయింది. ఆ ప్రయాణంగా వారు వెళుతున్నారు. జరిగింది ఏంటంటే ఐస్బర్గ్స్ ఒక దాన్ని గుద్దేసుకొని అంత పెద్ద ఓడ కూడా ఒక్కసారిగా అలా సముద్రంలో మునిగిపోయిందండి. ఆ మునిగిపోతున్నప్పుడు మాత్రం తెలిసింది వాళ్ళకి, అయ్యో మేము చాలా గ్రేట్ అనుకున్నాం కానీ మేము చాలా వేస్ట్ అని. అది తయారు చేసిన వాళ్ళకు ఉన్న ప్రౌడ్నెస్ అంతా ఒక్కసారి తగ్గింది. ఇలా మనం పరిశీలిస్తే ప్రపంచంలో చాలా సంఘటనలు ఉన్నాయి. బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలింది. ప్రపంచాన్ని ఏలిన బ్రిటిష్ సామ్రాజ్యం మన భారతదేశం కూడా ఏలింది. ఇజ్రాయెల్ దేశం మొత్తం ప్రపంచం మొత్తం గుప్పెట్లో పెట్టుకొని చాలా సంవత్సరాలు పరిపాలన చేశారు వాళ్ళు. అయితే బ్రిటిష్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ క్వారంటైన్లో ఉన్నాడు. అండ్ ఒకసారి ఆలోచిస్తే బ్రిటిష్ యువరాజు కావచ్చు కానీ ఆయనకి క్వారంటైన్ తప్పలేదు. అంతమాత్రమే కాదు, బ్రిటన్ లేదా బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఈయన కూడా క్వారంటైన్లో ఉండి వచ్చాడండి. అంటే వీళ్ళు కూడా ఆ విధమైన కరోనా వైరస్కి అటాక్ అయిపోయి వీళ్ళు కూడా క్వారంటైన్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అంతవరకు ఎందుకు అమెరికాతో డి అంటే డి అనుకున్న దక్షిణ కొరియాకు సంబంధించిన ఆ ప్రధానమంత్రి కిమ్ జాంగ్ అన్ ఉన్నని ఆ ప్రధానమంత్రి, అతడు మామూలు కాదు, ఎప్పుడు కాలు దూతా ఉండేవాడు, నువ్వెంత అంటే నువ్వెంత అని పోటాపోటీగా ఉండేది వాళ్ళిద్దరికి. ఇలాంటి పరిస్థితుల్లో అబ్స్కాండెడ్ ఎక్కడున్నాడో తెలియదు ప్రస్తుతానికి. అంటే తను హాస్పిటల్లో ఉన్నాడా, చచ్చిపోయాడా, అసలు ఏమయ్యాడో కూడా తెలియట్లేదు. ఆ వార్త మాత్రం బయటికి రానివ్వట్లే. ఆలోచించండి పరిస్థితి. కొంతమంది చచ్చిపోయాడు అంటున్నారు, అసలు దానికి మళ్ళీ నెక్స్ట్ ఎవరు, ఈయన తర్వాత ఎవరు అనే సబ్జెక్ట్ కూడా వచ్చేసింది వెలుగులోకి. అంటే దీని గురించి ఆలోచించండి. కొమ్ములు తిరిగిన వీరులు కూడా, అసలు మాకేంటి, మా ముందు ఎవడో నిలవలేడు అన్న వాళ్ళు కూడా ఏమైపోతున్నారు మీకు చెప్తున్నాను. అంతవరకు ఎందుకండి, ప్రపంచం అంతా ఓ పక్క నుండి అలా కొట్టుకెళ్ళిపోతూ ఉంటే మేము సేఫ్ జోన్లో ఉన్నాం, కరోనా మమ్మల్ని ఏం చేయలేదని ప్రగల్భాలు పలికాడు. మీకు అందరికి ఆల్రెడీ స్ట్రైక్ అయి ఉంటుంది అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు ఆ డొనాల్డ్ ట్రంపే పిచ్చోళ్లాగా నిస్సహాయ స్థితిలో చేతులు ఎత్తేసి నాకేం చేయాలో తోచడం లేదని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అంత అటాక్ అయింది ప్రపంచ దేశాల్లో మరి ఎవరు లేరు. లక్షలకు వెళ్ళిపోయిందండి, దాదాపు లక్షల కొలది ఎఫెక్ట్ అయిపోతున్నారు. అంటే ఎందుకు ఈ మాటలని మీకు చెప్తున్నానంటే, అమెరికా ప్రెసిడెంట్ కానీ, కొరియా ప్రెసిడెంట్ కానీ, బ్రిటన్ ప్రెసిడెంట్ కానీ అందరు చేతులెత్తేస్తున్నారు మా వల్ల కాదు, మేము హోప్లెస్ అనే పరిస్థితి. అంతవరకు ఎందుకంటే నరేంద్ర మోడీ ఐకోన్ అన్నారు ఆయన్ని. మూతి గుడ్డ కట్టుకొని దండం పెట్టి నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నేను హోప్లెస్, ఏం చేయాలి అర్థం కావట్లేదు, అందరూ సహకరించండి అంటూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అంటూ దండం పెట్టుకొని మూతికి గుడ్డ కట్టుకొని అందరి ముందు కనబడుతున్నాడు. హీరో ఆయన, నిజంగా ఐకాన్ అన్నారు ఆయన్ని. ఇలా మనం ఆలోచిస్తే ముఖ్యులు ప్రముఖులు, అసలు మమ్మల్ని కొట్టేవాడు ఎవరు లేడు, మాకు తిరుగు లేదు అంటూ చాలా గ్రేట్ అనుకున్న వాళ్ళంతా మేము ఎందుకు పనికిరాని వాళ్ళు, మా వాళ్ళు ఏది కాదు అనే పరిస్థితికి వచ్చేసారంటే, ఆ పరిస్థితిని కల్పించి మనం వేస్ట్ అనే ఆ ఆలోచన ప్రతి ఒక్కరిలోకి వచ్చింది. చూడండి స్టాక్ మార్కెట్స్, అది ఏ స్టాక్ మార్కెట్ కానివ్వండి, మొత్తం కుదేలైపోయిందండి. స్టాక్ మార్కెట్స్ మొత్తం తలకిందులు అయిపోతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. సినిమా హాల్స్ లేవు, మాల్స్ లేవు, ఆటగాళ్ళు అందరు చక్కగా పక్కన కూర్చున్నారు, ఆటలు లేవు. అసలు ఈ పాటికి జపాన్లో జరగాల్సిన బ్రహ్మాండమైన మరి ఆ గేమ్స్ అవన్నీ ఆగిపోయినాయి. మనకి ఇక్కడ కూడా జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్స్ అన్నీ ఆగిపోయినాయి. ఎన్ని కోట్లు పెట్టి కొనుక్కున్నారో ప్లేయర్స్ని, ఆగిపోయినాయి మొత్తం. ఇలా మనం ఆలోచిస్తే అన్నీ కిందకి వెళ్ళిపోయినాయి, డౌన్ఫాల్. అంటే ఏంటి ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచంలో కుబేరులంతా మేము సంథింగ్ అనుకునేవాళ్ళు మేము నథింగ్ అనే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను స్క్రీన్ ముందు కూర్చున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచం అంతా ఏసయ్య ముందు మోకాళ్ళేసిందా అనిపిస్తుంది. ఏసయ్య ముందు మేము హోప్లెస్ అనే మాట ఒప్పుకుంటున్నారు ముఖ్యులు ప్రముఖులు. మనం ఏ పార్టీ వాళ్ళం? ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ లేఖనాన్ని పరిశీలంగా చూద్దాం. ప్రవక్తల గ్రంథమందు మన మూలవాక్యం 13వ అధ్యాయం అపొస్తలుల కార్యములో
నలభై నలభై ఒకటో వచనంలో ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదికి రాకుండా చూచుకునడి. ప్రవక్తల గ్రంథాల్లో ప్రవక్తలు యెషయా మొదలుకొని మలాకి వరకు ఉన్న 17 మంది ప్రవక్తలు ఆ ప్రవక్తల గ్రంథాల్లో చెప్పబడినవి మీ మీదకి రాకుండా జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ఏం జాగ్రత్త చూసుకోగలం? ఇది మనం జాగ్రత్త తీసుకునే పరిస్థితులు లేవు. ఇదిగో తిరస్కరించు వారలారా, ఆశ్చర్యపడకుడి, నశించుడి, మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను, మీరెంత మాత్రము నమ్మరు అనను. ప్రస్తుతానికి నమ్మరు అనే పరిస్థితి లేదులేండి, నమ్మే పరిస్థితిలో వచ్చినాయి. ప్రవక్తల గ్రంథాల్లో చెప్పబడిన సంగతులు ఇంతకుముందు నమ్మేవాళ్ళు కాదు జనం, ఇప్పుడు నమ్మాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఏం చెప్పబడుతున్నాయి ప్రవక్తల గ్రంథాల్లో? ఒకగర్ కొన్ని మాటలు మీకు నేను చూపిస్తాను. గ్రంథం తీయండి, గ్రంథాలు తీసి మరి మీరు కూడా నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రవక్తల గ్రంథాల్లో ఏం రాయబడి ఉందో, ఆ మాటలు అక్షరాల ఎలా నెరవేరుతున్నాయో కళ్ళకు కట్టినట్టుగా మనం చూడగలుగుతామండి. ఆమోసు గ్రంథానికి వెళ్దాం ఒకసారి. ఆమోసు గ్రంథానికి ఒకసారి వెళదాం, 8వ అధ్యాయము. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం మనం పరిశీలిస్తే ఆ 3వ వచనంలో ఏముందో చూద్దాం. చూడండి, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మందిరములో వారు పాటలు, వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును. అంతమాత్రమే కాదు, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందును అవి పారవేయబడును. అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే చర్చిలో పాడే పాటలన్నీ ఆగిపోతాయి. ఆ పాటలు ఎలా మారుతాయి అంటే ప్రలాపాలుగా మారుతాయి. మందిరాలలో పాటలు ఆగిపోయినాయండి. మీ మట్టుకు మీ ఇళ్ళల్లో మీరు, ఇక్కడ మా ఇంట్లో మేము, మనమంతా లైవ్లో కూర్చొని ఈ విధంగా దేవుణ్ణి పాడి మనం స్తుతిస్తున్నాం. కనీసం ఈ లైవ్ ద్వారా రేపొద్దున ఈ లైవ్లో కూడా దేవుణ్ణి స్తుతించే అవకాశం లేకపోతే ఒకంత ఆలోచించండి. ఒక్కసారి ఇదంతా బ్రేక్ డౌన్ అయిపోయింది అనుకోండి, ఏంటి పరిస్థితి? మొత్తం ఇవన్నీ ఆపేస్తే, బంద్ చేస్తే, ఒక్కడ బంద్ చేస్తే ఏంటి అసలు ఈ ఆరాధనలో ఈ పాటలు కూడా ఉండేక, ఎవరిళ్ళల్లో వాళ్ళం, ఎవరు మట్టుకు వారు ఆరాధన చేసుకోవటమే. చూడండి ఇక్కడ పరిస్థితిని మనం ఆలోచిస్తే, మందిరాల్లో పాటలు పాడే ఆ దినాలు ఆగిపోయినాయి, అవి ప్రలాపాలుగా మారుతాయి. అంతమాత్రమే కాదు అక్కడ అంటాడు, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందును అవి పారవేయబడును. శవాలు పారేస్తారంట. చూడండి ఎక్కడ చచ్చినోడు అక్కడే పాతి పెట్టారు, వాళ్ళు పాతి పెట్టేస్తారు మీరు ఇవ్వరు అని చెప్తున్నారు వార్తలు. మీరు విన్నారో లేదో, ప్రపంచ దేశాల్లో ఇటలీలో చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయేటప్పటికీ అసలు వాళ్ళ శవాలు కూడా చూపించలేదంట, చూడటానికి కూడా ఛాన్స్ లేదు. ఫోటో చూసుకోండి అంతే, ఫోటో చూసుకుని వాళ్ళు చచ్చిపోయారు ప్రకటన చేసాం, ఫోటో చూసుకోండి. అంటే వాళ్ళని పాతి పెట్టడానికి కూడా శవాలని ఇవ్వట్లేదు. వాక్యం ఎంత అక్షరాల నెరవేరుతుందో చూడండి. ఇంకో మాట దాని కింద ఏమి చూపిస్తాను చూడండి, అది ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో, ఇందును గూర్చి భూమి కంపించదా, దాని నివాసులందరూ అంగలార్చరా. ఒక్కసారి మనం ఆలోచిస్తే భూమి దాని నివాసులంతా అంగలార్చే పరిస్థితి. ఎవరు మట్టుకు వారు అంగలారుస్తున్నారండి, ఏడుస్తున్నారండి, ఏంటి ఇలా అయిపోయింది ప్రపంచంలో? ఇప్పటి వరకు మేము ఎప్పుడు చూడలేదు ఇలాంటి పరిస్థితులు. ప్రపంచ ప్రజలలో భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఎన్నడు కన్నీ విరి ఎనుగని సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారి జరగటం ఇదే ఫస్ట్ టైం అండి. ప్రపంచమంతా అంగలారుస్తుంది, ఒక దేశం ఎగ్జెంప్టెడ్ ఏది కాదు. అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు పరిస్థితి చూడండి. ఎవరు మట్టుకు హిప్ హిప్ హుర్రే అనే రోజులు పోయినాయి, ఎవరికాళ్ళు ఏడ్చే రోజుల్లోకి వచ్చేసాం, ఎవరికాళ్ళు అంగలార్చే పరిస్థితి. ఇంకా కాస్త మనం కిందకు వస్తే దానిలోనే మనం 10వ వచనం చూస్తాం చూడండి, పండుగ దినములు దుఃఖ దినములు గాను మీ పాటలు ప్రలాపములు గాను మార్చుదును. ఒక్కసారి మనం ఆలోచిస్తే పండుగలు దుఃఖ దినాలుగా మారుతాయి, అంటే పండుగలన్నీ రద్దు చేయబడతాయి. మన పండుగలు రద్దు చేయబడి, గుడ్ ఫ్రైడే ఎలా ఉండేదో మనకి ఆలోచించండి, ఈస్టర్ ఎలా ఉండేది, మనం ఎంత ఆనందించేవాళ్ళం ఆ టైంలో. దేవుని సన్నిధిలో ఏదో గొప్ప శక్తిని పొందుకున్న ఆ ఫీల్ పొందేవాళ్ళం. ఆ ఫీల్ మిస్ అయ్యామే చాలా బాధపడుతున్నాం. మన పండుగలు మిస్ అయ్యామని మనం అనుకుంటున్నాం, హైందవులు వాళ్ళ పండుగలు వాళ్ళ మిస్ అయిపోయారు. ప్రస్తుతానికి రంజాన్ ముస్లిమ్స్ వాళ్ళ పండుగలు వాళ్ళు మిస్ అయ్యారు. పండుగలన్నీ రద్దు అయిపోయినాయండి, ఏ పండుగలు ఎవరు చేసుకుంటే ఛాన్సెసే లేవు, పండుగలన్నీ రద్దు అయిపోయినాయి. 11వ వచనం చూడండి, రాబో దినములలో దేశంలో నేను క్షామము పుట్టింతును. చూసారా, క్షామం కరువు, క్షామం అంటే కరువు.
రాబో దినాల్లో ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తం అయిపోతనే అన్ని అయిపోతనే ఇక రానున్న దినాల్లో ఇక కరువేనేమో ఏమో లిటరల్లీ ఈ కరువు కానీ ఇక్కడ ఇంకో కరువు చెప్తున్నాడు అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును దేవుని వాక్యం ఆ రోజుల్లో భోజనం ఆహారాలు దొరకని కరువు రాబోతుంది ఇది మాత్రమే కాదు దేవుని వాక్యం కూడా దొరకని కరువు కూడా రాబోతుందండి దేవుని వాక్యం కూడా దొరకని పరిస్థితులు వచ్చేస్తాయి మీకు ఇందాక చెప్పాను చూడండి ఈ సాఫ్ట్వేర్లు ఇవన్నీ బంద్ అయిపోయినాయి అనుకోండి ఎక్కడికక్కడ సిగ్నల్ కట్ అయిపోయింది అనుకోండి ఏంటి పరిస్థితి కనీసం ఇలా వాక్యం వినే ఛాన్సెస్ కూడా లేవు వాక్యం దొరకని కరువు రాబోతుందండి ఇంకా చూడండి ఇంకా చూడండి ఆ మాటలు మీకు నేను ఇంకా చెప్పబోతున్నాను 13 వచనం చూడండి అదే అధ్యాయంలో ఆ దినమందు చక్కని కన్యకులను యవ్వనులను దప్పిచేత సొమ్మసిల్లుదురు కన్యకలు కానీ యవ్వనులు కానీ చక్కగా ఉన్న వాళ్ళంతా సొమ్మసిల్లిపోయే పరిస్థితి ఎలాంటోడికైనా సరే వాడు కుర్రోడు కానివ్వండి ఎంత నాజూక్గా ఉన్నవాళ్ళు కానివ్వండి కరోనా ఎఫెక్ట్ అయిందో పడిపోవడం అంతే ఫ్లాట్ సొమ్మసిల్లిపోతున్నారు సొమ్మసిల్లిపోతున్నారు ఎక్కడెక్కడ రోడ్ల మీదకు వెళితే చిత కొట్టేస్తున్నారు మన తమిళనాడులో అసలు అది కరోనా వ్యాన్ అంట మరి నిజంగా కరోనా పేషెంట్ కాదనుకోండి కానీ ఆ విధంగా మరి ఎందుకు ఎవరిని ఆప్ చేయలేక కుర్రాలను ఆప్ చేయలేక కరోనా వ్యాన్ ఎక్కించేసేటప్పటికి వాళ్ళు ఏడుపులు చూడాలి అది మీరు చూసే ఉండి ఉంటారు సోషల్ మీడియాలో దాన్ని పెట్టారు ఒకసారి చిత కొట్టేస్తారు లోనకి ఎక్కించేస్తారు లోన దన్నాలు పెట్టుకొని కిటికీలోని బయటికి దూకేస్తున్నాడు అంటే ఒక్కసారి ఆలోచిస్తే బయటికి వెళ్తే వాళ్ళ కోటింగు నాకు తెలిసిన ఒక బ్రదరు ఆ బ్రదర్ గురించి మనం పరిశీలిస్తే ఆ బ్రదర్ దగ్గర నుండి ఒక వార్త అదేంటంటే ఏంటి పలానా చోట చిన్న ఇది ఉంది కదా ఒక్కసారి మీరు రావచ్చు కదా అంటే ఆయన అన్న మాట చెప్పారు నాకు ఆ వెనకాల పల్లెలు పెట్టుకొని రాలేక పద్దాక అందుకే నేను బయటికి రావట్లేదు వెనకాల పల్లెలు పెట్టుకొని రావటం ఏంటని నాకు అర్థం కాల అంటే పోలీసులు కొడుతుంటే పల్లెలు అన్నమాట వెనకాల ఒకసారి ఆలోచిస్తే ఇలాంటి సంఘటనలు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రవక్తల గ్రంథాల్లో చెప్పబడినవి నెరవేరిపోతున్నాయా ఇంకా చూడండి ఇంకా చూడండి మనము యిర్మీయా గ్రంథానికి ఒకసారి వెళదామండి యిర్మీయా గ్రంథం ఈ ఒక్క చోటే మీకు దాదాపు నేను 6 సంగతులు చూపించాను ఆమోసు గ్రంథం 8వ అధ్యాయంలోనే నేను దాదాపు 6 సంగతులు మీకు చూపించాను ఇక కొంచెం యిర్మీయా గ్రంథానికి వెళ్దాం చూడండి యిర్మీయా గ్రంథం ఒకసారి 25వ అధ్యాయం చూద్దామా యిర్మీయా గ్రంథం 25వ అధ్యాయం 25వ అధ్యాయము 32-33 వచనాలు చూద్దాం సైన్యములకు అధిపతి అగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది భూదిగంతముల నుండి గొప్ప తుఫాను బయలు వెళ్ళుచున్నది ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దేశము యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు ఎవరునో వారిని గురించి అంగలార్చరు వారిని సమకూర్చరు పాతి పెట్టరు పెంటవలే వారి శవములు నేల మీద పడి ఉండును ఎంత అక్షరాల ప్రస్థానికి నెరవేరిపోతుందండి చూడండి 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 జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది మనిషి నుండి మనిషికి కీడు వచ్చేస్తుంది ఎఫెక్ట్ అయిపోతున్నారు మనిషి ఎదురుబెదురు బాగున్నారా అని పలకరించుకునే పరిస్థితులు కోల్పోయాం మనం మాట్లాడితే ఎక్కడైపోతుందో కరోనా వస్తుంది వాళ్ళు కనీసం ఇది వరకు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునే వాళ్ళు బాగున్నారా అని షేక్ హ్యాండ్స్ ఆ మనిషి చేయి కలుపుకునే పరిస్థితి లేదు ప్రార్థన చేయించుకున్నారని దగ్గరికి వస్తే కలుపుకొని పట్టుకొని చేసి ప్రార్థన చేసే పరిస్థితులు కోల్పోయాం ఆలోచించండి మనిషిని విష్ చేసుకునేది లేదు పలకరించుకునేది లేదు మాట్లాడితే ఏమైపోద్దో అని భయం దగ్గరికి వెళ్ళడానికి లేదు ఆ 6 మీటర్ల దూరం ఉండాలంట మనిషికి అంటే ఎందుకు ఈ మాటలని మనం పరిశీలిస్తే చూడండి అక్కడ అంటున్నాడు చూడండి జనము నుండి జనమునకు కీడు వ్యాపిస్తుంది భూదిగంతముల నుండి గొప్ప తుఫాను బయలుదేరుతుంది ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దేశము యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు దేశము యొక్క ఈ దిశ నుండి ఆ దిశకు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎటు చూసినా సరే తూర్పు నుండి పడమర వరకు ఉత్తరం నుండి దక్షిణం వరకు ఎటువైపు నుండి ఎటువైపు చూసినా ప్రపంచమంతా వ్యాపించేసింది భూమి యొక్క ఈ దిశ నుండి ఆ దిశకి
ఈ మాటలన్నీ ఆలోచిస్తే ఇంకా కింద అంటాడు చూడండి, శవాలు వాళ్ళ గురించి ఎవరు అంగలార్చలో, వాళ్ళని సమకూర్చి పాతి పెట్టరు. అమెరికాలో చచ్చిపోతే తీసుకొచ్చేవాళ్ళు ఇది వరకు, ఇప్పుడేది ఆ ఛాన్స్? మన 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 ఆంధ్రుడు అమెరికాలో చచ్చిపోతే ఫ్లైట్లో పంపించేవాళ్ళు మర్యాదగా. ఫ్లైట్లో పంపించేది ఇంకేమన్నా అవకాశం లేదు. ఇక ఎక్కడో అక్కడే పక్కూర్లో చచ్చిపోయినా సరే ఇక్కడకు తీసుకొచ్చే ఛాన్స్ లేదు. ఇక ఎంత భయంకరమైన పరిస్థితి అయిపోయింది చూడండి. అక్షరాలు ఇది నెరవేరిపోతున్నాయా, నెరవేరిపోతున్నాయా? యిర్మీయా గ్రంథంలో మరికొన్ని చూపిస్తాను మీకు, మరికొన్ని చూపించి నేను వాక్యం లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను. యిర్మీయా గ్రంథం 16వ అధ్యాయం. ప్రవక్తల గ్రంథాల్లో ఎన్ని ఉన్నాయండి మీకు, మీకు చూపిస్తున్నాను నేను. ఇలా చెప్పాలి, మీరు కూర్చోవాలి కానీ నేను చెప్పాలి కానీ ఎన్ని వందలు ఉన్నాయో ఇలాంటి ప్రవక్తల గ్రంథాల్లో జరగబోతున్న సంఘటనల గురించి వందలు ఉన్నాయి. చూడండి 16వ అధ్యాయం మనం చూస్తే 4వ వచనం, వారు ఘోరమైన మరణము నొందుదురు, వారిని గూర్చి రోదన చేయబడదు, వారు పాతి పెట్టబడక భూమి మీద పెంటవలే పడి ఉండేదరు, వారు ఖడ్గము చేతను క్షామము చేతను నశించుదరు, వారి శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండును. పరిస్థితి చూడండి ఇక, దాని గురించి మళ్ళీ మళ్ళీ మాటి మాటికి నేను చెప్తే కొంచెం ఇబ్బంది పెట్టినోన్ అవుతాను. ఆ పరిస్థితి వస్తుంది. ఇక కాస్త కిందకు వస్తే 7వ వచనంలో కూడా అక్కడ మాట అంటారు చూడండి, చచ్చిన వారిని గురించి జనులకు ఓదార్చుటకు అంగలార్పు ఆహారం ఎవరునూ పంచిపెట్టరు. అంటే కనీసం ఆ ఇదివరకు మనం జ్ఞాపకార్థ కూటాలు పెట్టేవాళ్ళం, కనీసం ఆ చచ్చిపోయినప్పుడు ఆ అంత్యక్రియలు చేయటానికి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అంత్యక్రియలు చేయడానికి ఎంతమంది అంటే మ్యాక్సిమం 20 కన్నా ఇక లేదు, ఛాన్సెస్ లేవు. ఆ వెళ్ళిన వాళ్ళు కూడా కూర్చొని ఒక చోట విందు చేసుకునే ఛాన్స్ లేదు. ఆలోచించండి పరిస్థితులు ఎలా మారిపోయినాయో, పరిస్థితులు ఎలా మారిపోయినాయో. ఇంకా మనం దాంట్లోనే కాస్త కిందకు వస్తే 9వ వచనం, ఓకే, మీ కన్నుల ఎదుటని మీ దినములలోనే సంతోష ధ్వని విని ఆనంద ధ్వనిని పెండ్ల కుమారుని స్వరమును పెండ్ల కుమార్తె స్వరమును ఈ చోట వినపడకుండా మాన్పించేదను. చూడండి ఇక అవి ఆగిపోతాయి, ఇక ఆగిపోతాయి. పెండ్ల కుమారుని స్వరం, పెండ్ల కుమార్తె స్వరం అంటే పెండ్ల కుమారుడు అంటే, ఇక నేను చెప్పేది ఇందాక పెళ్ళిళ్ళ గురించి చెప్పాను. ఇప్పుడు ఈ పెండ్ల కుమారుడు, ఈ పెండ్ల కుమార్తె ఎవరంటే సంఘాలలో కూడుకొని మనం ఎదుర్కోబోతున్న వరుడు, పెండ్ల కుమారుడు, ఆ వరుడైన యేసుక్రీస్తును గురించిన సమాచారం మందిరాల్లో మనం కలుసుకొని మనం చెప్పే పరిస్థితులు కూడా కానరాకపోతాయి. 15వ అధ్యాయం కాస్త యువతల వైపు చూడండి, జస్ట్ అలా దాని యువతలే చూడండి. 9 అనుకున్నాం, తర్వాత దాని స్ట్రైట్ ఆపోజిట్ యువతల వైపు చూడండి. 17వ వచనం 15వ అధ్యాయం, సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు, కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనక నీ హస్తమును బట్టి నేను ఏకాకినే కూర్చుంటిని. సమాజంగా కూడుకొని ఎంత ఆనందించేవాళ్ళం, ఒకరినొకరు ప్రేమగా పలకరించుకొని బాగున్నావు అక్క, బాగున్నావు చెల్లి, ఉడినమో బాగున్నారా, ఎంత ప్రేమగా మనందరం ఒక అన్నదమ్ముల్లా అక్క చెల్లెల్లాగా మనందరం ఒక చోట కూడి సహవాసంగా కూడుకొని ఒక ఫ్యామిలీగా కూడుకొని ఎన్ని రోజులైంది? ఇది 6వ ఆదివారం. ఏంటి పరిస్థితి? పలకరింపులు లేవు, కూర్చొని ఒక చోట మాట్లాడుకునేది లేదు. ఎవరికాలు ఏకాకి పక్షుల్లాగా అయిపోయారు, ఎవరిలో వాళ్ళు ఏకాకులు. ఇదే ఇవన్నీ నేను చెబుతున్న ఈ మాటలు జాగ్రత్త గమనించండి, ప్రవక్తల గ్రంథములలో చెప్పబడినవి జరుగుతున్నాయి. ఇవి కొంతవరకు మాత్రమే నేను చూపించగలిగాను, అయితే ఇప్పుడు జరిగేవి కూడా పార్షియల్గా జరుగుతున్నాయి. ముందుంది ముసళ్ళ పండగ అన్న సంగతి మీకు పోయిన వారమే నేను గుర్తు చేశాను. ఇవన్నీ ఛాయలే, అసలు లెక్క ప్రకారం ఈ ప్రవక్తల గ్రంథాల్లో చెప్పబడినవి ఇవన్నీ జరిగే కాలం ఏదో చెప్పనా? మన ప్రభు అయిన యేసయ్య వచ్చి సంఘాన్ని వన్స్ అలా తీసుకువెళ్ళిపోయిన తర్వాత రహస్య రాకడ, ఆయన రహస్యంగా వచ్చి సంఘాన్ని మధ్యాకాశానికి ఆయన వచ్చినప్పుడు సంఘం ఎత్తబడిద్ది, ఆ సంఘాన్ని అలా తీసుకుని వెళ్ళిపోయి అంతఃపురంలో ప్రవేశింపజేసిన తర్వాత అప్పుడు జరగబోతున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రవచనాలన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% జరగబోతున్నాయి. ఇప్పుడు పార్షియల్లీ అందులో ఎంత జరుగుతున్నాయి చెప్పనా? ఒక పావల జరుగుతుంది. ఈ పావల ఏంటంటే 30వ ఉంది బాబు, అసలు అది ఇది పావలానే మీకు చూపిస్తున్నాను, జాగ్రత్త పడతారని. అసలు ముందుంది, ఈలోపు ప్రభు వచ్చేస్తున్నారు, రెడీ కండి, మిమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికి ప్రభు వచ్చేస్తున్నారు, రెడీ కండి అని మనకు సూచనలే. ఇవన్నీ మనకు చూపిస్తున్నాడు ప్రభు, నేను వచ్చేస్తున్నాను, రెడీ అయ్యండి, నేను వచ్చేస్తున్నాను, రెడీ అవ్వండి. ఈ లోకం శాశ్వతం కాదు, నేను స్టార్టింగే చెప్పాను మీకు,
డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి ఏంటి, మన నరేంద్ర మోడీ గారి పరిస్థితి ఏంటి, బ్రిటిష్ యువరాజు పరిస్థితి ఏంటి, ప్రస్తుతం బ్రిటన్ ప్రధానమంత్రి పరిస్థితి ఏంటి, మరి గొప్ప గొప్ప కొమ్ములు తిరిగిన వీరులు వాళ్ళకు మాకేంటి తక్కువ అనుకునే వాళ్ళంతా ఇప్పుడు ఏమయ్యారు, వీటన్నిటిని గురించి మీ కళ్ళ ముందు నేను చూపిస్తూనే మాట్లాడుతున్నా. మనకేది శాశ్వతం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకంలో మనం కట్టుకున్న మేడమిద్దులు శాశ్వతం కావు, బంగారం శాశ్వతం కాదు, భోగభాగ్యాలు శాశ్వతం కాదు. ఏమి మనకుందని, ఏం తీసుకొచ్చామని, ఈ కరోనా వైరస్ గబుక్కుమని అటాక్ అయితే మనకి ఇమ్యూనిటీ పవర్ సరిగా లేకపోతే పరదేశంలో పెయ్యాలా పాడటానికి కూడా జనం రారు. ఆలోచించండి ఎంత దుర్బలమైన పరిస్థితి. మనకి ఇక్కడ ఎక్కువ రోజులు లేదండి, మనల్ని తీసుకెళ్ళిపోవడానికి మనం ఏసే రాబోతున్నాం, తానుండు రాజ్యానికి మనల్ని తీసుకువెళ్ళడానికి ఏసే వచ్చేస్తున్నారు. ఇదిగో ముందు చూపిస్తున్నాడు ఇవన్నీ, జస్ట్ ఇప్పుడు వరకు నేను చెప్పిన ప్రవక్తల గ్రంథాల్లో ఉన్నవన్నీ ఇవి ఇప్పుడు జరగాల్సినవి కాదు. కానీ ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు స్టార్ట్ చేశాడు ఇవన్నీ అంటే, అరే భయం కలిగి ఇప్పుడే, అమ్మో స్టార్ట్ అయిపోయినాయి అవన్నీ, ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి స్టార్ట్ అయిపోయినాయి అని ఇప్పుడైనా మనం ఎలర్ట్ అవుతామని. ఎలర్ట్ ఏదో అంటారు చూడండి, ఎగ్జామ్ ఫీవర్ అంటారే, ఇప్పుడు ఎగ్జామ్ ఫీవర్ స్టూడెంట్స్కి స్టార్ట్ అయ్యింది. ఎప్పుడు అంటే ప్రీ ఫైనల్ పెడతారు వారికి, అప్పుడు స్టార్ట్ అయ్యింది. అంటే అది ఫైనల్కి ముందు ఒక ప్రీ ఫైనల్ అంటారు. అంటే ఫైనల్ ఎలా ఉంటుందో ఒకసారి చూపించడానికి అన్నమాట ప్రీ ఫైనల్. ఇందులో ఫెయిల్ అయినా పర్లేదు, నో ప్రాబ్లం, కానీ అసలు ఫైనల్లో ఫెయిల్ అయితే మళ్ళీ డీటెయిన్డ్, నెక్స్ట్ ఇయర్ కూడా అదే క్లాసులో కూర్చోవాలి. కనుక ఆ ప్రమాదం జరగకుండా ఉండటానికి ప్రీ ఫైనల్ ఎవరు పెట్టి, ఎగ్జామ్ ఫీవర్ పెట్టి ప్రిపేర్ చేయడానికి ప్రీ ఫైనల్ అన్నమాట. ఇప్పుడు ఇది ప్రీ ఫైనల్, ఫైనల్ ఉంది. ఆలోచించండి ఫైనల్ ఎగ్జామ్కి మనం రెడీ అవుతున్నాం, రెడీ అవ్వకుండా ఇప్పటివరకు ఎక్కాలి ఉంటే ప్రీ ఫైనల్లో, ఇప్పుడైనా సరే ఇది ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ అన్నమాట. ఫైనల్ రాబోతుంది, అది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఏమో ఒకవేళ ప్రభు రాకడ, మనం క్యాలిక్యులేట్ చేసినట్టుగా ప్రభు రాకడ ఒకవేళ ఈ దగ్గరలోనే జరిగింది అనుకోండి, ఏమో మే టచ్ అవ్వకముందే ప్రభు రాకడ జరగచ్చు. ఎవరు చెప్పగలరండి ఇప్పుడు రాడు అని? ఎవరు చెప్పడానికి లేదు. మే నెలలో వస్తాడు అని చెప్పడానికి ఎవరు లేరు. ఇప్పటి వరకు కనీసం 100 మంది దాని గురించి మాట్లాడారండి, వచ్చేస్తున్నాడు, ఇదిగో వచ్చేస్తున్నాడు, అదిగో వచ్చేస్తున్నాడు, డెడ్ లైన్స్ కూడా పెట్టేశారు, ఇదిగో వచ్చేస్తున్నాడు, అదిగో డేట్స్ కూడా టైం కూడా ఫిక్స్ చేశారు. మీరు ఒకసారి ఇంటర్నెట్కి వెళితే ఇంటర్నెట్లో ఇదిగో ఏసే రెండో రాకడ గురించి మీరు కొట్టే ఆ సెర్చ్లో కనీసం 100 కనిపిస్తాయి ఇట్లాంటి ప్రిడిక్షన్స్. ఇదిగో పలానా టైంలో వచ్చేస్తున్నారు, పలానా డేట్లో వచ్చేస్తున్నారు, పలానా రోజు వచ్చేస్తున్నారు, పలానా సంవత్సరంలో వచ్చేస్తున్నారు, ఇలాంటివే కనిపిస్తాయి బోళ్ళని. జీసస్ క్రైస్ట్ సెకండ్ కమింగ్ అనేది ఒకసారి మీరు కొట్టారంటే, ప్రిడిక్షన్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్ సెకండ్ కమింగ్, యేసుక్రీస్తు రెండవ రాకడ గురించిన ఆ ప్రవచనాలు అంటే చాలు వచ్చేస్తాయి. దాదాపు చాలా సంవత్సరాల నుండి ఫస్ట్ సెంచరీ నుండి స్టార్ట్ అయిపోయినాయండి ప్రిడిక్షన్స్. ఎందుకు ఈ మాటలన్నీ మీకు చెప్తున్నానండి, అప్పటి నుండి చెప్తున్నారు, అప్పటి నుండి చెప్తున్నారు, అప్పటి నుండి చెప్తున్నారు, ఇప్పటికి ఇంకా జరగలేదా జరగదులే అని నిశ్చింతగా ఉండే రోజులు కాదు ఇది. ఇప్పుడు దేవుడే చెప్తున్నాడు, అది నోటితో చెప్పట్లేదు, చూపిస్తూ చెప్తున్నాడు. అరే అయ్యలారా అమ్మలారా రెడీగండి, ఇదిగో స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడైనా రెడీ అవ్వండి, ప్రీ ఫైనల్లో స్టడీ రెడీ అయిపోండి, రెడీ అయిపోండి. ప్రవక్తల గ్రంథాల్లో చెప్పబడినవి మీ మీదికి రాకుండా జాగ్రత్త. అంటే ఇదేంటండి వచ్చేసింది కదా అని మీరు అనుకోవచ్చు, పార్షియల్లీ ఇదంతా, ఇదంతా జరిగిందంతా ఎంత అంటే 25% అని చెప్పడానికి కూడా లేదు, పార్షియల్లీ కొంచెమే జరిగింది, ఒక 10-15% జరిగిందేమో అనుకోండి. ఈ ప్రవక్తల గ్రంథాల్లో మొత్తం ఇదంతా చదువుతూ ఉంటే ప్రవక్తల గ్రంథాల్లో చెప్పింది అంతా జరగట్లా, అందులో పార్షియల్ కొంచెం జరుగుతుంది, ఇంకా జరగాల్సింది చాలా ఉంది. ఆ జరగాల్సింది రాక, అసలైనది రాక మునిపే ఏసై వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు. ఎత్తబడకపోతే మనంతటి దౌర్భాగ్య పరిస్థితి మరెవరికీ లేదండి, ఎవరికీ లేదు. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకంలో ఏది ఎవరు ఎవరికి శాశ్వతం కాదు. ఈ లోకంలో బంధాలు శాశ్వతం కాదు, ఈ లోకంలో బంధుత్వాలు శాశ్వతం కాదు, ఈ లోకంలో ఆస్తిపాస్తులు శాశ్వతం కాదు, ఆఖరికి మనమే శాశ్వతం కాదు. ఈ లోకంలో అశాశ్వతమైన లోకంలో అశాశ్వతమైన ప్రాణాలతో జీవిస్తున్నాం మనం. ఏ రోజున ఈ లోకాన్ని వదిలిపెట్టేయాల్సిందో తెలియదు. ఎప్పటికప్పుడు మనం రెడీగా ఉంటే అది చాలా మేలు, చాలా మేలు, చాలా మేలు. జస్ట్ మరి కొన్ని సంగతులు మీకు చూపించి నేను మిమ్మల్ని బలపరచాలని నేను ఆశపడుతున్నాను. దీని గురించి ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, మొదటి వచనం, దుర్దినములు రాకమునిపే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు అని చెప్పు సంవత్సరములు రాకమునిపే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకమునిపే, వాన వెలిసిన తర్వాత మేఘములు మర్రా రాకమునిపే, నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఒకసారి మనం పరిశీలిస్తే దుర్దినములు రాకమునిపే,
చెడ్డ దినాలు రాక మునిపే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషం లేదు. ఎందుకండి ఇంత డబ్బు సంపాదించాను తగలేసుకోవడానిక, ఎందుకండి అయి చేశాను ఈ చేశాను అది సంపాదించాను, ఎందుకండి ఇవన్నీ ఏం చేసుకోవడానికి అని చెప్పే ఆ సంవత్సరాలు రాకమునిపే, దుర్దినములు రాకమునిపే, ఇప్పుడు వీటి అందు సంతోషం లేదు అని చెప్పే సంవత్సరాలు రాకమునిపే. వాన వెలిసిన తర్వాత మరలా మేఘములు కమ్మకమునిపే, అంటే ఆల్రెడీ వాన కురుస్తుంది, ఇప్పుడు ఇంకా వాన వెలవల. లాక్డౌన్ ఎత్తేస్తే కరోనా వైరస్ తొలగిపోయి, లాక్డౌన్ ఎత్తేస్తే అమ్మా వాన తొలగిపోయింది అనుకోవచ్చు. అక్కడ ఏమంటున్నాడో చూడండి, వాన వెలిసిన తర్వాత అంటే వాన వెళ్ళిపోయిన తర్వాత, ఈ కరోనా వైరస్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేఘాలు కమ్మక మునిపే. పాస్టర్ గారు అండి ఇంకోటి ఏదో వైరస్ వచ్చేస్తుందంట అండి, చెప్పుకున్నారు జనం, నాకు కూడా ఫోన్ చేసి అడిగారు, ఇంకోటి ఏదో వైరస్ వచ్చేసిందంట, చైనాలో ఇంకోటి ఏదో భయంకరమైన వైరస్ వచ్చిందంట కదండి, ఇంకోటి ఏదో ప్రపంచానికి మళ్ళీ వస్తుందంట కదా, ఏమో చెప్పలేను. ఇప్పటికి చాలా వచ్చినాయి వైరస్లు, ఇంకా బోల్డ్ అని రాబోతున్నాయి, దీని తాతలు రాబోతున్నాయి, ఇది పిల్లే, దీనికి ఇంకా తండ్రి ఉన్నాడు, దానికి తాత ఉన్నాడు, దాని ముత్తాత ఉన్నాడు, ఆడు ముత్తాత కూడా ఉన్నాడు, ఇలాంటి భయంకరమైన వయసులు రావడానికి ఇంకా కమింగ్ సూన్ అన్నమాట. అవి రాక మునిపే, దుర్దినములు చెడ్డ దినాలు రాక మునిపే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఏసయ్యా క్షమించయ్యా, ఎన్నాళ్ళు లోకమని, లోకంలో ఉన్న డబ్బని, ఈ లోకంలో ఉన్న భోగభాగ్యాలని, లోకంలో ఉన్న సుఖాలని, ఈ లోకంలో ఉన్న సంతోషాలని, అవ్వని వీవని వాటి కోసం వీటి కోసం వెంపర్లాడి పరుగులు తీశానయ్యా, క్షమించయ్యా, ఈ లోకం వేస్ట్ అయ్యా, నాకు అర్థమైపోయిందయ్యా అని ఇప్పుడైనా ఆయన వైపు తిరిగితే చాలా మేలు. ఒకసారి లూసీ అనే ఒక పాప వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ నిద్ర పట్టట్లేదు నాకు ఒక కథ చెప్ప ఉందంట, సరే పడుకొని లాలి పాట పాడుతూ ఓ చక్కని కథ చెప్పింది, ఆ కథ అయిపోయిన తర్వాత ఇంకా నిద్ర పట్టలేదు, ఇంకో కథ చెప్పు మమ్మీ అందంట, సరే ఇంకొక కథ చెప్పింది, ఆ కథ అయిపోయింది పడుకోవే, ఇంకో ప్లీజ్ మమ్మీ ఇంకొక కథ చెప్పు మమ్మీ, సరే ఇంకొక కథ కూడా చెప్పింది, ఆ కథ అయిపోయింది నిద్ర రావట్లేదు, ఇంకొక కథ చెప్పు మమ్మీ, సరే ఇంకా కథలన్నీ అయిపోయినాయి మమ్మీకి కథలు రావట్లా, ఇంకొక కథ చెప్పు మమ్మీ, ఏం చేయాలి, ఇసుకోలేక కసురుకోలేక ఒక కథ దీర్ఘం ఉండే కథ అది, స్లోగా వెళ్తూ ఉంటుంది అనమాట, ఈ లోపల నిద్రలోకి వెళ్ళిపోద్దని అలా జోకొడుతూ స్లోగా ఒక కథ మొదలెట్టింది. అనగనగనగనగనగా ఒక ఆస్తిపురుడు ఉన్నాడు, ఆస్తిపురునికి ఒక కొడుకు ఒక కూతురు, కొడుకునేమో బాగా చదివించి బాగా ఉన్నత స్థాయిలోనికి తీసుకుని వెళ్ళాడు, కూతురునేమో బాగా చదివించి కూతురిని ఒక ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబానికి ఇచ్చాడు, అయితే ఆ కుమారునికి కూడా పెళ్లి చేశాడు, తండ్రే కోటీశ్వరుడంటే కొడుకు కూడా అంతకన్నా కోట్లకు పడగలెత్తిన ఫ్యామిలీకి ఇచ్చాడు, వాళ్ళు ఇంకా బోళ్ళంత ఆస్తి సంపాదించారు, కారులో తిరిగేవాళ్ళు, బంగారాలు కట్టించుకున్నారు, ఉంగరాలు అది ఇది డెకరేషన్ సెటప్ గెటప్ మొత్తం చెబుతూ ఇక దీన్ని ఓ ప్రొలాంగ్ చేస్తూ సాగదీసి ఈ కథ అంతా చెబుతూ ఆడైపోయింది, ఆడైపోయాడు, ఇక ఏమైందమ్మా ఆడ అసలు ఆస్తిపురుడు ఏమయ్యాడు, ఏమయ్యాడు ముసలోడు అయిపోయాడు, ఆ ముసలోడు అయితే ఏమయ్యాడు, ఏమయ్యాడు ఇక చచ్చిపోయాడు, చచ్చిపోతే ఏం గ్రాండ్గా తీసుకెళ్లారు తెలుసా, ఆ తర్వాత ఏమైంది, ఇక ఈడు చచ్చిపోయాడు, ఈడుకు ఒక కొడుకు పుట్టాడు, కూతురు పుట్టలేదు, ఈడు కొడుకు పుట్టాడు, ఈడు కొడుకు ఇంతకన్నా ఆస్తి అంటే ఈమెకి ఇసుకెచ్చిపోయింది, ఇక కథ ఏంటో మమ్మీ ఇసుకెచ్చేస్తుంది, ఇక ఆపే మమ్మీ, ఏంటిక సంపాదించడం తినటం తాగటం తిరగటం ఇదేనా, ఇక ఏం చేయలేదా వాళ్ళు చెప్పుకోవడానికి, ఇంకేముందమ్మా అంతగా ఇంకేం చేయలేదు అంటే, ఇక జీవితం అంతేనా, తినటం తాగటం తిరగటం సంపాదించడం జలసాలు చేయటం ఇక ఇదే నా జీవితం, ఇక ఇంతకు మించి ఇంకేం లేదా, ఈరోజు మీ గురించి ఏదైనా కథ ఎవరైనా చెప్పాలనుకుంటే మీ గురించి ఏం చెప్తారు, ఆ చెప్పండి ఎవరి సంగతి ఎందుకు, మీ గురించి మీరేం కథ చెప్తారు, ఒకవేళ మీరే మీ కథ రాయాలనుకోండి ఏం రాస్తారు, మీరేం చెప్తారు ఒక్కసారి ఆలోచించండి, ఇలా మనం ఆలోచిస్తే జంతువుల కథ ఉందండి, కొన్ని జంతువులు ప్రపంచంలో గుర్తుపెట్టుకోదగ్గ కొన్ని జంతువులు ఉన్నాయి, రష్యాలో 1957 ఒక వీధి కుక్కను తీసుకొని వచ్చి ఆ వీధి కుక్కని ఒక వారం రోజులు దాన్ని జాగ్రత్త పెంచి దాన్ని అంతరిక్షంలో పంపించారు వాళ్ళు, దాని పేరు లైసా అని పేరు పెట్టారు, లైకా అనే పేరు, ఇప్పుడు ఈ లైకా అనే కుక్కను ఆ వార్త దాని ఫోటో తీసి ఆ వార్తను టైమ్స్ మ్యాగజైన్లో వేశారు, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యాగజైన్ అన్నమాట అది, టైమ్స్ మ్యాగజైన్లో వేశారు, దాని గురించి ప్రపంచమంతా చెప్పుకోవడం ప్రారంభించారు, అబ్బో లైసా ఎంత అదృష్టం అది, అది అంతరిక్షంలో ఉంది, దాని గురించి ఎందుకు గ్రేట్గా చెప్పుకున్నారనికి కిందకి రాలేదు, అక్కడే చచ్చిపోయి ఉంటుంది ఎప్పుడో, అంటే ఇది అంతరిక్షంలో ఫస్ట్ వెళ్ళిన కుక్క అన్నమాట,
ఆ తర్వాత అమెరికా వాడు పంపించాడు, నువ్వు కుక్కను పంపిస్తే నేను ఎలకను పంపిస్తాను రా. నీడు ఎలకను పంపించాడు, ఎలకన గురించి ప్రపంచం చెప్పుకున్నా. ఫస్ట్ వెళ్ళిన ఎలక, నువ్వు ఇంకా పెద్ద సైజును పంపించావు, నేను ఇంకా బుడ్డి సైజును పంపిస్తున్నాను అది. ఆ ఎలక గుర్తుంది ప్రపంచానికి, కుక్క గుర్తుంది, వీధి కుక్క గుర్తుంది. అమెరికా వాడు వియత్నాం మీద యుద్ధం ప్రకటించాడు. వాడేం చేశాడంటే, వాడు సముద్రంలో నుండి వచ్చి దాడి చేసేయడానికి, బాంబు బ్లాస్టింగ్ చేయడానికి వాడు సీక్రెట్గా వాడు ప్రయత్నం చేస్తున్నాడు అమెరికాను సర్వనాశనం చేయడానికి. వీళ్ళు కొన్ని డాల్ఫిన్స్కి ట్రైనప్ చేసి, ఆ డాల్ఫిన్స్కి పేర్లు పెట్టి వాటిని ట్రైనప్ చేసి ఆ డాల్ఫిన్స్ని సముద్రంలోకి వదిలేరండి. ఇప్పుడు సముద్రంలో వీటి చేసే పని ఏంటంటే, డాల్ఫిన్స్ సముద్రంలోకి వెళ్ళిపోయి శత్రువులు ఎక్కడెక్కడ బాంబ్స్ పెట్టారో వాటిని పసిగట్టి మళ్ళీ వచ్చేసి చూపించడం అన్నమాట. పలానా ఏరియాలో ఉన్నట్టు చూపించి, డాల్ఫిన్స్ భలే తెలివైనవి అండి. ఎప్పుడైతే చూపిస్తారో వెంటనే ఇక ఆ ఏరియా వైపుకి, అటువైపుగా వీళ్ళ షిప్స్ కానీ వీళ్ళకి సంబంధించిన ఎవరు వెళ్లకుండా మరి డైవర్ట్ చేసేవాళ్ళు. అంటే ఎందుకు ఈ మాట అని చెప్తున్నానంటే, ఆ డాల్ఫిన్ గుర్తుంది ప్రపంచానికి, ఆ కుక్క వీధి కుక్క గుర్తుంది, ఆ ఎలక పిల్ల గుర్తుంది. గుర్తుండిపోవడానికి మనకేమన్నా ఉందా చరిత్ర? అసలు ఒకసారి ఆలోచించండి, మన గురించి చెప్పుకోవడానికి మన తర్వాత కాలంలోకి ఏమైనా చరిత్ర ఉందా? ఇలా చెప్తూ వెళితే న్యూస్ పేపర్స్ వాళ్ళు కానివ్వండి, టీవీ ఛానల్స్ వాళ్ళు కానివ్వండి, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ మ్యాగజైన్స్లో లేకపోతే వాళ్ళ టెలివిలో టీవీస్లో ప్రతి 10 సంవత్సరానికి దశక అంటారు దాన్ని, ప్రతి 10 సంవత్సరాలకి 10 సంవత్సరాల్లో ఎవరు మహానుభావులు అనే వాళ్ళ చరిత్రను గురించి తూకీగా కొంత వాళ్ళ గురించి రాస్తారు, ఫోటో వేసి లేకపోతే వాళ్ళ గురించి ఫోటో వేసి వాళ్ళ చరిత్ర అంతా తీసి దాన్ని చరిత్రగా చూపిస్తూ ఉంటారు. ఓ 30 మినిట్స్ అని పెట్టి, ఇది దశకం 10 మినిట్స్, అదే 10 ఇయర్స్ది. ఇక ఆ తర్వాత 100 ఇయర్స్ పెడతారు, దాన్ని శతకం అంటారు. ఇప్పుడు 100 ఇయర్స్లో గత ఈ 100 సంవత్సరాల్లో ఇదిగో వీళ్ళ మహానుభావులు, వీళ్ళ ఈ మహానుభావమైన కార్యం చేశారని మహానుభావుల గురించి రాస్తారు, ఫోటోలు వేస్తారు, వాళ్ళ గురించి తీస్తారు. ఇక 1000 సంవత్సరాలు, మొన్న 2000లో ఏం జరిగిందంటే, ఈ గత 1000 సంవత్సరాల్లో మహానుభావులు అంటూ వాళ్ళ లిస్టు గురించి మ్యాగజైన్స్లో వేయటం, వాళ్ళ ఫొటోస్ వేయటం, వాళ్ళ పేర్లు వేయటం చూశాను. నేను జస్ట్ ఆ మ్యాగజైన్ నేను ఒకసారి చూసినప్పుడు, ఆ మ్యాగజైన్లో ఎవరి పేరు ఉందంటే, బిన్ లాడెన్ పేరు ఉంది, చాలా భయంకరం. హిట్లర్ పేరు ఉంది. గత సంవత్సరం ఆ 1000 సంవత్సరాల్లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన కొంతమంది, ఎస్ వాళ్ళ గురించి రాయాలి, వాళ్ళ ఫోటో వేయాలి, ఓకే. కానీ బిన్ లాడెన్ పేరు వేసి వాళ్ళ ఫోటో వేశారండి, సద్దాం హుసేన్ పేరు రాసి ఆ ఫోటో వేశారండి, హిట్లర్ పేరు వేసి ఆ ఫోటో వేశారండి. అంటే వీళ్ళ ప్రభావితం చేసిన వాళ్ళ అంటే విఘాతం కల్పించిన వాళ్ళు, ప్రపంచాన్ని గడగలాడిచ్చేసిన వాళ్ళు. కానీ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మోనార్క్స్ అంటూ మహానుభావులు అంటే ఆ మహానుభావుల లిస్టులో వీళ్ళ పేర్లు కూడా పెట్టారు. చాలా ఆశ్చర్యం వేసింది అందువరకు. ఎందుకంటే మన అమెరికా ప్రెసిడెంట్ గత కొద్ది కాలంగా, కాలం క్రితం మన భారతదేశం వచ్చినప్పుడు, భారతదేశంలో ఆయనకి భలే ఇన్విటేషన్ జరిగింది, ఆయనకి పెద్దపేట వేసి ప్రపంచం అంతా ఆయన వైపు చూచారు. ఆ టైంలో ఆయన మన భారతదేశంలో నిలబడి మాట్లాడుతూ మాట్లాడుతూ ఫస్ట్ మహాత్మా గాంధీ గారి గురించి పైకెత్తి మాట్లాడారు, తర్వాత వల్లభాయ్ పటేల్ గురించి ఆయన మాట్లాడుతూ ఆయన గురించి చెప్పారు కాసేపు. ఆ తర్వాత మళ్ళీ జనాలు చప్పట్లు కొట్టాలి, జనాలు అట్రాక్షన్ డైవర్ట్ చేయడానికి, తన వైపుకు ఆకర్షించుకోవడానికి సచిన్ టెండూల్కర్ అన్నాడు, విరాట్ కోహ్లీ అన్నాడు. అంత మాత్రమే కాదు, షారుఖ్ ఖాన్ గురించి ఇలా ఒక్కొక్కరి గురించి మాట్లాడటం, ఎందుకంటే ఈ భారతీయులందరి మనసుల్ని తన వైపుకు ఆకర్షించుకోవాలని. రేపొద్దున్న ఏసైకి నుంచి మన గురించి కేకేసి మాట్లాడాలి అనుకుంటే మన పేరు ఇప్పుడు ఈయన మాట్లాడతాడా? ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కొన్ని పేర్లు మాట్లాడాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అన్నాడు, మోషే అన్నాడు, దావీద్ అన్నాడు, ఇలాంటి వాళ్ళ గురించి కొంత మాట్లాడాడు అని. యోనా గురించి కూడా మాట్లాడాడు, దక్షిణ దేశ రాణి గురించి కూడా మాట్లాడాడు. ఇలా కొంతమంది గురించి ఏళ్ళ మీద లెక్కబెట్టవచ్చు అన్నమాట. లోతు భార్య అన్నాడు, ఇలా కొంతమందిని గురించి మాట్లాడాడు కానీ అందరి గురించి మాట్లాడలేదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా పౌలు గారు మాట్లాడుతూ అక్కడ లిస్ట్ అవుట్ చేశాడు, 32 పేర్లు రాశాడు అక్కడ. విశ్వాస వీరుల జాబితా 32 పేర్లు ఏమైనా ఉంది? ఇంకా వాళ్ళు అంతమంది ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు మాత్రం రాశాడు, విశ్వాస వీరులు వీళ్ళు అని. ఒకవేళ ఈ 2000 సంవత్సరాల నుండి ఎవరు విశ్వాస వీరులు అంటే అందులో మీ పేరు వస్తుందా, నా పేరు వస్తుందా, మన పేరు అందులో ఏమైనా రాస్తానికి ఏమైనా ఉంటుందా? అబ్రహాం గురించి ఒక 4 వచనాలు రాశారు, హనోక్ గురించి ఒక 2 వచనాలు రాశారు, నోహ్ గురించి ఒక 2 వచనాలు రాశారు. ఇక ఒకే వచనంలో దాదాపు ఎన్నో వచనం అంటే 32 వచనం ఏదో వచనంలో దాంట్లో దాదాపు చాలా పేర్లు రాశారు, గిద్యోను, బరాకు, ఇట్లాగా దాదాపు చాలా పేర్లు రాశారు దాంట్లో, సంసోన్ అని చాలా పేర్లు. కనీసం ఆ చాలా పేర్లు రాసే దాంట్లో అయినా మన పేరు వస్తుందా?
దిగులు పడద్దు మన పేరు దాంట్లో రాకపోయినా పర్వాలేదు. విశ్వాస వీరులు పథకం ఈ 2000 సంవత్సరాల్లో ఏసయ్య తర్వాత ఇదిగో 2000 సంవత్సరాల్లో విశ్వాస వీరులు జాబితాను ఒకవేళ ప్రిపేర్ చేస్తే అందులో మన పేరు రాకపోయినా పర్వాలేదు, మన పేరు అనౌన్స్ చేయకపోయినా పర్వాలేదు. కానీ రేపు పొద్దున పరలోకం వెళ్ళినప్పుడు మన పేరు పలకాలి అక్కడ, పరలోకం వెళ్ళినప్పుడు మన పేరు చదవాలి అక్కడ, మన పేరు అక్కడ గ్రంథంలో ఉండాలి, మన పేరు చదవాలి. లేదో అయిపోయినట్టే మనం తోసేంద్రవి అగ్ని కొండలో కంట. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 15వ వచనం ఆ మాట మనం చూస్తాం, ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కన బాడని ఎడల వాడు అగ్నిగుణంలోకి వెళ్ళిపోతాడు. ఎంత దుర్బలమైన పరిస్థితి. రేపొద్దున అగ్నిగుణానికి వెళ్ళకూడదంటే మన పేరు ఇక్కడ నమోదు అవ్వపోయినా పర్వాలేదు, కానీ రేపొద్దున జీవ గ్రంథంలో మాత్రం మన పేరు నమోదు అవ్వాలి. ఆ జీవ గ్రంథాన్ని విప్పుతాడంట. 20వ అధ్యాయంలో 11వ వచనం ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, ఆ ధవల సింహాసనం మందు ఆయన ఆసీనుడై ఉన్నప్పుడు భూమి పుట్టినది మొదలుకొని మొట్టమొదటి వ్యక్తి ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎంతమంది అయితే భూమి మీద పుట్టి చచ్చిపోయారో వాళ్ళందరూ ఆ సమాజం ముందు నిలబడి ఉంటారు, ఆయన ముందు నిలబడి ఉంటారు. నిండు సభలో అంతమంది నిండు సభలో నిలబడి ఉండగా ఆయన జీవ గ్రంథాన్ని విప్పి ఒక్కొక్క పేర్లు చదువుతారు. సరే ఇక మీ పేర్లు నేను ఎలాగో చదవలేను అనుకోండి, ఏ సురత్నం గారు అని చదివారు అనుకోండి, ఎస్ ఆర్ కమింగ్, సతీష్ గారు ఎస్ ఆర్ కమింగ్, నికోలస్ ఎస్ ఆర్ కమింగ్, మోసెస్ ఎస్ ఆర్ కమింగ్, మీ పేర్లు ఎడచేస్తాను నేను. ఒకళ్ళ పేరు చదివారంటే మరి రెండో పేరు, నా పేరు చదవలేదే అంటున్నారు ఇక్కడ పాస్టర్ గారు. విజయ ఓకే, మరి మా శాంతి అంటుంది నా పేరు చదవలేదు ఏంటని. శాంతి మరి వాళ్ళందరి పేర్లు చదివారు, నేనేనా అంత కొసర అయిపోయిందని. రూప అక్కడి నుండి అంటుంది, రూప ఇక మా వరకు చదివానండి. బా బ్లెస్ ఈ కేకేస్తుంది తాత నా పేరు, నేను చదువుతానరా మీ అందరి గురించి, ఏసై చదవాలి అక్కడ. బ్లెస్సీ సార్ ఆలోచి, థియోఫిలస్ ఒకసారి ఆలోచిస్తే రేపొద్దున అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా ఎవరి పేర్లు పిలుస్తారో వాళ్ళకి ముందే చెప్తాడు, నేను ఎవరి పేరు చదువుతున్నానో నా రైట్ హ్యాండ్ సైడ్కి వచ్చేయండి, మీరంతా నా కుడి పక్కకు వచ్చేయండి అని. అలా ఆయన పిలిచినప్పుడు ఆయన కుడి పక్కకు మనం అలా వస్తే మనంతటి ధన్యులు అదృష్టవంతులు మరి ఎవ్వరూ లేరు. చాలామంది నన్ను పిలుస్తారు నన్ను పిలుస్తారు నన్ను పిలుస్తారు నన్ను పిలుస్తారు అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా పేర్లు ఉండవు. ఏమండి నా పేరు ఉందో ఒకసారి చూడండి, నా పేరు ఉందో చూడండి ఒకసారి, ఒకసారి నా పేరు మొత్తం గ్రంథం అంతా తిరిగేసి అందులో పేరు లేదయ్యా. అక్కడ పేరు లేదంటే తోసేంద్ర వెళ్ళిన నరకంలోకి నిత్య నరకాగ్ని గుణంలో తోసేస్తారు. ఎంత దుర్బలమైన పరిస్థితి. అందుకే అంటున్నాడు దుర్దినాలు రాకమునుపే. సంపాదించాం సుఖించాం ఎంజాయ్ చేసాం సాలిక తీసేయండి ఇక క్లోజ్. ఎలాగో ఎన్ని సంపాదించిన ఏం సాధించిన ఏం లేదు, మూతు మూసుకొని కట్టేసుకొని లోన్ కూర్చోవటం. ఇంకా లాక్డౌన్ ఎవరి పరిస్థితి అయితే అనేది ప్రధానమంత్రి కానుండి సామాన్యుని వరకు అందరి పరిస్థితి అంతే లాక్డౌన్. ప్రధానమంత్రి గారు అక్కడ లాక్డౌను ఇక్కడ మనం లాక్డౌను. ఆలోచించిన పరిస్థితి ఎవరైనా సరే ఎవరైనా సరే ఎంత సంపాదించినా ఎంత సాధించినా లాక్డౌన్. అయితే ఏం సంపాదించాం ఏం సాధించాం వీటి మీద కాదు దేశ. ఇప్పుడు మన ఆత్మ రక్షణ, రేపొద్దున సంథింగ్ సంథింగ్ ఏదైనా జరిగింది లేదా ప్రభు రాకడ జరిగింది, మనం ఈ లోకములో నుండి మనం ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటామా మిగిలిపోయే గుంపులో ఉంటామా? ఖచ్చితంగా చెప్తున్నా మిగిలిపోయాం అనుకోండి భూమి మీద. ఇందాక నేను చదివినవి కాదు, అట్లాంటి 200 ఉన్నాయి, అట్లాంటి 200 ప్రవచనాలు ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. ఆ 200 ప్రవచనాల కన్నా ఎక్కువే ఉన్నాయి. ఆ ప్రవచనాల్లో ఉన్న ఆ భయంకరమైన దుర్బలమైన పరిస్థితులు ఈ భూమి మీద మిగిలిపోయిన వాళ్ళందరూ అనుభవిస్తారండి. అకాల కాయలు రాలినట్టుగా ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలిపోతాయి అంటండి. గ్రహ శకలాలు భూమి మీద రాలిపోతాయి, వాటిని బైబిల్లో అగ్ని పర్వతాలు అని ప్రకటన గ్రంథంలో చూస్తాం. అగ్ని పర్వతాలు భూమి మీద పడిపోతాయి. అగ్ని పర్వతాలు అంటే పొంగే ఈ పర్వతాలు కాదు, మనకు మంగళగిరిలో ఉంది అది కాదు, ఆకాశంలో అలా వాటిని ఆస్ట్రోనాట్స్ అంటున్నారు. అలాంటి 10,000 పైన ఉన్నాయి అంటండి, శూన్యంలో తిరుగుతున్నాయి అగ్ని విరజిమ్ముకుంటూ. అలాంటి ఆస్ట్రోనాట్స్ ఈ భూమి మీదకి ఆకర్షించబడుతున్నాయంట, భూమి మీదకి అవన్నీ భూమి మీద పడటానికే వస్తాయంట. ఒకవేళ అదే గిని జరిగితే రాబోతున్న దినాల్లో అప్పుడు మనం ఈ భూమి మీద ఎందుకుంటాం? సిద్ధపడండి. అది జరక్క మునిపే ఇలాంటి దుర్బలమైన పరిస్థితుల గురించిన వార్తలు మనం వినకముంటే మన ప్రభు వచ్చి మనం తీసుకుని వెళ్ళిపోబోతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాతకి ప్రపంచం ఏమైతే మనకెందుకు? కనుక ఈ సంగతులు మీరు ఆలోచించుకొని ప్రవక్తల గ్రంథాల్లో చెప్పబడిన సంగతులు ఇంకా జరక్క మునిపే, అవి మీ మీదకి రాక మునిపే రెడీ కండి, నేను వచ్చి తీసుకెళ్ళిపోతాను.
మనం రెడీ అవుదామండి, రెడీ అవుదాం. అందుకే అన్నాడు దుర్దినములు రాక మునిపే ఇప్పుడే రెడీ అవ్వండి. ఇంకొక వాక్యం మీకు చెప్పి నేను ముగించాలని నేను ఆశపడుతున్నానండి. లూకా శుభవార్త 21వ అధ్యాయం తీయండి దయచేసి. లూకా శుభవార్త 21వ అధ్యాయం, లూకా శుభవార్త 21వ అధ్యాయం. ప్రభు రాకడంలో మనం ఎత్తబడాలంటే ఏంటి మన సిద్ధపాటుని అక్కడ ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. లూకా శుభవార్త 21వ అధ్యాయము 34వ వచనం కానుండి 36వ వచనం వరకు ఉన్న లేఖనాన్ని మీకోసం నేను చదువుతున్నాను. మీ హృదయములో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరువచ్చునట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు. మీ హృదయాలు ఒకవేళ తిండి వలన, ఒకవేళ మత్తు వలన, ఐహిక విచారాలు ఇక అదేంటి ఇదేంటి అదేలాగా ఇదేలాగా అదేం చేయాలి ఇదేం చేయాలి, ఈ ఐహిక విచారాల వలన మందముగా ఉన్నందున మనసు మందంగా ఉంటే వాటి ఆలోచనలు వాటి పిచ్చలు అసలు రాకండ గురించి ప్రభు అన్న యేసయ్య నా కోసం రాబోతున్నారు, నేను సిద్ధపడాలి, నేను ఎత్తబడాలి అని ఆ ఇంగిత జ్ఞానం ఆలోచన కూడా లేకుండా క్రైస్తవ లోకం బ్రతుకుతున్నారు. ప్రస్తుతం ప్రభు రాకండ గురించిన ప్రార్థించే క్రైస్తవులు కనబడటం లేదు. ఏమో ఈ లాక్డౌన్ ప్రకటించిన కానుండి ఏమైనా భయంతో ఇప్పుడు చేస్తున్నారేమో ప్రార్థన, కానీ లాక్డౌన్కు మునుపు ప్రభు రాకడనే ఆలోచన లేదు. ప్రభు రాకడలో నేను ఎత్తబడకపోతే దుర్బలం దౌర్భాగ్యం అనే పరిస్థితి లేదండి, రాకడ గురించిన ఆలోచన లేదు. ఎంతసేపు నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అది కొనాలి, ఇది కొనాలి, ఇక వీటి కోసం వాటి కోసం వెంపర్లు పురుగులు ఉరుకులు వాటి కోసమే ప్రార్థనలు. ఇక్కడ అంటున్నాడు ఒకవేళ ఆ మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి రాబోతుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్, అకస్మాత్తుగా. ఇప్పుడు ఇవన్నీ ఏంటి? ఫర్ అవర్ ప్రిపరేషన్, మనల్ని సిద్ధపరచడానికి. కానీ అకస్మాత్తుగా ప్రభు రాక రాబోతుంది. ఎంతసేపట్లో అంటే కన్ను రెప్పపాట్లో జరగబోతుంది ప్రభు రాకడ. అలా కన్ను రెప్పేసి తీసేలోపు వచ్చి తీసుకెళ్ళిపోతాడు అంతే. ఆల్ ఆఫ్ ఎ సడన్ అదే అంటున్నాడు, ఉర్రి వచ్చినట్లు మీ మీదకి రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్త పడండి. వింటున్నారు కదా, మీ విషయమే మీరు జాగ్రత్త పడండి. నిజంగా మీ ఫ్రెండ్స్ని, మీ స్నేహితుల్ని, మీ బంధువుల్ని, మీ వాళ్ళందరినీ మీరు ప్రేమిస్తే షేర్ చేయండి ఈ మెసేజ్ని వాళ్ళందరికీ. వాళ్ళు కూడా వినేటట్టు చేయండి. ఎందుకంటే ఎవరు నశించిపోవడం నా దేవుని చిత్తం కాదు. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరు నశించిపోవడం మీకు ఇష్టం లేకపోతే షేర్ చేయండి ఈ మెసేజ్. వాళ్ళు వినాలి, వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. సిద్ధపడండి, మీ విషయమై మీరు జాగ్రత్త పడండి. చూడండి అంటున్నాడు, చూడు ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చిన ఆల్ ఆఫ్ ఎ సడన్ భూమి మీద ఉన్న వాళ్ళందరి మీదకి వచ్చేస్తారు. ఎవరు తప్పించుకోరు, ఏ దేశం తప్పించుకోలేదు. ఎవరు ఆ దేశం ఆ ప్రభు రాకడ గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అంటాడు, ఆ రాకడ ఆయన వచ్చేటప్పుడు అది పొలంలో పనిచేసే వేళ కావచ్చు, లేకపోతే తిరగలు విసిరే వేళ కావచ్చు, దొంగ వచ్చే వేళ కావచ్చు అంటాడు. చూడండి ఒక్కసారి ఆ మాట చూడండి. ఆ కాలమును ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును, ఇద్దరు స్త్రీలు. చూడండి ఈ మాటలు మీరు చదవాలని చూడాలంటే 40వ వచనం ఉంది 24వ అధ్యాయం. ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుతూ ఉందరు, ఒకటి తీసుకుని పోబడ్ను, ఒకటి విడిచిపెట్టబడ్ను. ఏ దినమున మీ ప్రభు వచ్చును మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. ఏ జామున దొంగ వచ్చును ఇంటి యజమానునికి, చూడండి అంటే దొంగ వచ్చినట్లు వస్తాడు ఆయన. మూడు విషయాలు చెప్పాడు అక్కడ, ఒకటేమో పొలంలో పనిచేసే వేళ, ఇంకొకటి తిరగలు విసిరే వేళ, ఇంకో సువార్తలు అంటాడు ఇద్దరు ఒక్క మంచం మీద పండుకున్న వేళ అంటాడు, ఇక్కడ దొంగ వచ్చే వేళ అన్నాడు. నాలుగు వేళ ఏంటో చెప్పన, ప్రపంచంలో ఈ నాలుగు వేళ్ళే ఉన్నాయి. పొలంలో పనిచేసే వేళ తెల్లవారుజాములు లేచి వెళ్ళిపోతారు పనులకి. పల్లెటూరులో తెల్లవారుజాములు లేచి వెళ్ళిపోతారు అంటే ప్రభు రాకడ కొన్ని దేశాల్లో తెల్లవారుజాము. ఇద్దరు తిరగలు విసిరే వేళ, పొద్దున్నే వెళ్ళిపోతారు, తెల్లారక ముందు వెళ్ళిపోతారు పొలానికి, మధ్యాహ్నానికి వచ్చేస్తారు. వచ్చేసి మళ్ళీ రెండో కోట తినేసి ఇక్కడ తిరగలు మళ్ళీ అవి వేసేసుకొని తిరగలు విసురుతూ ఉంటారు. అమ్మలక్కలు ఆ మాట ఈ మాట చెబుతూ తిరగలు విసిరే వేళ అది మధ్యాహ్నం, అంటే మధ్యాహ్నం నుండి సాయంత్రం లోపు అది తిరగలు విసిరే వేళ. ఇద్దరు ఒక మంచం మీద పడుకునే వేళ, 8 అయితే మంచాలు ఎక్కేస్తారు పల్లెటూరులో, 8 అయితే మంచాలు ఎక్కేస్తారు అంటే ఇద్దరు ఒక మంచం మీద పడుకునే వేళ, ప్రభు రాకడ కొన్ని దేశాల్లో తెల్లవారుజామున, కొన్ని దేశాల్లో మధ్యాహ్నం, కొన్ని దేశాల్లో రాత్రి పడుకునే వేళ. ఆ తర్వాత అన్నాడు దొంగ వచ్చే వేళ అన్నాడు. దొంగ ఎప్పుడు వస్తాడంటే ఇక అందరు లాస్ట్ మ్యాన్ కూడా 12 అందరూ పడుకుంటారు. అది 12 నుండి 3 గంటల లోపల మాత్రం దొంగ వచ్చే వేళ. ప్రభు రాకడ కొన్ని దేశాల్లో తెల్లవారుజాము, కొన్ని దేశాల్లో మధ్యాహ్నం, కొన్ని దేశాల్లో రాత్రి పడుకునే వేళ, మరికొన్ని దేశాల్లో అది అర్ధరాత్రి వేళ 12 నుండి 3. ఈ టైమ్సే నడుస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా.
అంటే కొన్ని దేశాల్లో ప్రభు రాకడ జరిగేది ఒక్కసారే కానీ ఆ రాకడ మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు కొన్ని దేశాలు అది తెల్లవారుజామున కొన్ని దేశాలు మధ్యాహ్నం కొన్ని దేశాలు రాత్రి కొన్ని దేశాలు అర్ధరాత్రి ఎక్కడో లక్కడి నుండి అలా వచ్చేయాలండి ప్రభు రాకడలు ఆయన ఎదుర్కోవటానికి ఆ దినం అకస్మాత్తుగా భూమి అంతటా నివసించు వారి మీదకి అకస్మాత్తుగా వచ్చును 35వ వచనం నేను మళ్ళీ 21వ అధ్యాయం లోకాసువార్తకి వెళ్తున్నాను ఆ 36వ వచనం అన్నాడు చూడండి కాబట్టి మీరు జరగబో వీటినల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి ఎందుకు దేనికోసం కాబట్టి జరగబో వీటినల్లను తప్పించుకొని నిలుపు ప్రవక్తల గ్రంథాల్లో ఉన్న సంగతులు మీకు చెప్పాను కదా ఇవి శాంపిల్స్ అని చెప్పాను కదా స్టార్ట్ అయినాయి అని చెప్పాను కదా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 100% జరగబోతుందని చెప్పాను కదా ఆ జరగబోతున్న ఆ సన్నివేశాలు ఇంకా రాకమునిపే మన మూలవాక్యం ప్రవక్తల గ్రంథాల్లో చెప్పబడినవి మీ మీదకి రాకుండా అంటే అది జస్ట్ స్టార్ట్ అయిని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీ మీదకి రాకుండా ప్రవక్తల గ్రంథాల్లో చెప్పబడిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మీ మీదకి రాకుండా ఉండుటకు మీ విషయమే మీరు జాగ్రత్త పడండి ఆ జాగ్రత్త ఏంటో చెప్పనా రెడీ అయిపోవడమే జాగ్రత్త ఎందుకు రెడీ అవ్వాలి ప్రభు వచ్చేస్తున్నారు మనం ఆయన ఎదుర్కోవడానికి రెడీ అయిపోవాలి ఆయన వచ్చినప్పుడు కను రెప్పేసి తీసే లోపు కనుమరుగైపోవాలి ప్రపంచం అంతే దానికోసం రెడీ అయిపోదాం ఎంతమంది కను రెప్పేసి తీసే లోపు ఒక 1000 మంది దేవుణ్ణి భజన చేసే వాళ్ళల్లో ఒకడు ఎత్తబడతాడేమో యేసు 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 అని మోకరించి ఆల్ నైట్ ప్రేయర్ చేసే వాళ్ళలో దేవుణ్ణి స్తుతించి గణపరిచే వాళ్ళలో 1000 మంది ఉంటే 1000 మందిలో ఒక వెళితే సూపర్ అండి అనుకోవచ్చు అంటే ఆలోచించాలి దాన్ని బట్టి రేషియో అక్కడక్కడ అక్కడక్కడ కొంతమంది మాత్రమే ఎత్తబడతారండి ఈ కొంతమంది ఏ సంఘంలో ఎత్తబడతారండి ఎవరు మట్టుకు వాళ్ళు మా సంఘమే అని చెప్పుకుంటున్నారు అలా మా సంఘమే అన్న వాళ్ళు ఎవడల్లో సార్వత్రిక సంఘం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంఘంలో నుండి ఆ సంఘంలో నుండి ఒకరు ఈ సంఘంలో నుండి ఒకరు ఆ సంఘంలో ప్రతి సంఘంలో నుండి కొంతమంది ఎత్తబడతారు నేను ఒక్కొక్కరు అని చెప్పను ఏమో ఆ సంఘంలో ఒక 10 మంది ఉండొచ్చు ఇంకో సంఘంలో 20 మంది ఉండొచ్చు ఇంకో సంఘంలో 30 మంది ఉండొచ్చు కానీ ప్రతి సంఘములో నుండి ఎత్తబడి వీళ్ళందరిని ఒకే సంఘం వధువు సంఘం అన్నారు సార్వత్రిక సంఘం సంఘం ఎత్తబడే ఆ రోజు మీరు ఎత్తబడతారా మీ ఇంట్లో మీరు ఒక్కలు ఎత్తబడితే సరిపోతుందా మిగతా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఇంట్లో పెట్టేస్తారా మీ ఇంటెన్షన్ అదైతే మీ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు లైవ్లో కూర్చొని చూడరు వాళ్ళు వాళ్ళని కూర్చోబెట్టి మీరు చూపిస్తున్నారంటే మీ మనసు అక్కడ అర్థమైపోయింది నాకు వాళ్ళంతని కూర్చోబెట్టి లైవ్లో వాళ్ళు కూడా వినేటట్టు మీరు చేస్తున్నారంటే వాళ్ళు ఎత్తబడాలనేది మీ ఇంటెన్షన్ ప్రతి ఇంటికి ఒక్కలు కాదు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎత్తబడాలంతే కరోనా వైరస్ తప్పించుకోకపోయినా పర్వాలేదు కానీ ప్రభు రాకళ్ళు ఎత్తబడకపోతే మనంతటి దౌర్భాగ్యంలో ఎవరు లేరండి కరోనా వైరస్ ప్రభావం వల్ల ఒకవేళ వెళ్ళిపోవాల్సి వస్తే వెళ్ళిపోతాం దేవునికి స్తోత్రం అలా వెళ్ళిపోయినా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి మనం ఒకవేళ ప్రభు రాకడ వచ్చిన ఈ లోపు వెళ్ళిపోతాం ప్రభు దగ్గరికి ఏదో ఒక విధంగా సంహవ్ మనం ఆయన ఎదుర్కోవాలండి ఆయన ఎదుర్కోవాలి మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి చూడండి అది అంటాడు అలాగా జరగబోవు వీటి నెలను అంటే జరగబోయే వీటన్నిటిని తప్పించుకొని మనుష్య కుమారుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నిలబడటానికి తగిన శక్తిమంతం అవ్వాలంటే మనం చేయాల్సిన పనులు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి ఆల్వేస్ ప్రేయర్ 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 కొంచెం టైం దొరికిన ప్రార్థన కొంచెం టైం దొరికిన ప్రార్థన దేనికోసం ప్రార్థన లాక్డౌన్ తీసేయండి అయ్యా కొంత సంపాదించాలి ఇంకా మేము లాక్డౌన్ తీసేయండి అయ్యా మేము ఇంకా కొంత ఎంజాయ్ చేయాలి లాక్డౌన్ ఆ గ్వాలకి గుదులు పెట్టరా లాక్డౌన్ తీసేస్తే ఏం సాధించాలి ఏం సంపాదించాలి మీ అందరికన్నా ఎక్కువ గుండెలు బరువెక్కిపోయి ఉన్నాను నేను లాక్డౌన్ పరిస్థితుల్లో కానీ ఈ లాక్డౌన్ ఉన్నా లేకపోయినా నా ప్రభు రాకడి లోపు జరిగితే ఎత్తబడిపోవాలని నాకు ఉంది ఎవరెళ్ళల్లో నుండి వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు లైవ్ ఎవరెళ్ళల్లో నుండి వాళ్ళు వచ్చే అంటే అక్కడికి మా ఇంట్లో నేను వచ్చేస్తాను మీ ఇంట్లో మీరు వచ్చే అందరూ అక్కడ కలుసుకుంటాం ఇక్కడ ఒకవేళ మనం ఆరాధనలో మందిరాలు తీసి ఆరాధన చేసే ఛాన్స్ ఉంటే దేవునికి స్తోత్రం ఆ ఛాన్స్ ఉన్నా లేకపోయినా రేపొద్దున ఆయనతో ఆయన ప్రసంగం చేస్తూ ఉంటాడు మనందరం వింటా ఉంటాం ఆయన ముందు కూర్చునే ఆ భాగ్యం ప్రభు మనకి ఇవ్వాలి హల్లెలూయా నీళ్ళల్లోనే చప్పట్లు కొడుతున్నారు నేను గమనిస్తున్నాను ఆమేన్ ఆ రోజున ఆ భాగ్యం దేవుడు మనకి ఇచ్చునుగాక దానికోసం ప్రిపేర్ అయిపోదామండి గుండెలు బరువెక్కి మాట్లాడుతున్నాను ఇక ఈ లోకంలో ఇక ఏదో సంపాదించాలి ఏదో సాధించాలి ఇంకేదో కొనాలి ఇంకేదో
వదిలేసేద్దాం, ఆ గాలు వదిలేసేద్దాం, ఆ గాలు వదిలేద్దాం, ఇప్పటికైనా వదిలేసేద్దాం. ఇప్పుడైనా సరే ఆయన రాకడ ఎప్పుడు వస్తుంది, ఆ రాకల్లో నేను మిగిలిపోకూడదు, నేను ఎత్తబడాలి. అలా జరగాలంటే మనకిన్న సిద్ధపాటు ఏంటంటే ఎల్లటి ఎప్పటికప్పుడు మెలకువ. ఏ విషయంలో మెలకువ? ఆత్మను కాపాడుకునే విషయంలో మెలకువ. ఎప్పటికప్పుడు మన ఆత్మ పరిశుద్ధంగా ఉండేటట్టు, ఎప్పటికప్పుడు మన ఆత్మకి ఏ మలినం అంటకుండా, ఎప్పటికప్పుడు ఆత్మశుద్ధిగా, ఎప్పటికప్పుడు ఆ ఆత్మలో మనం ఎలర్ట్గా రెడీగా, అంతే ఆయన ఏ క్షణాన్ని వచ్చినా సరే నేను రెడీ అయ్యా అన్నట్టుగా మనం రెడీగా ఉండాలి. దానికోసం ప్రార్థనలో ఎప్పుడు ప్రార్థనలో ఎలర్ట్గా ఉండు, ఎప్పుడు ప్రార్థన చేస్తూ, ఎప్పుడు ప్రార్థన చేస్తూ, ఎప్పుడు ఆయన వచ్చినా అలా అలా ఎత్తబడిపోవాలి. అయ్యో ఒక్క నిమిషం, అయ్యా ఒక్క నిమిషం, ఎక్కడుంది నా చొక్క, ఎక్కడ పెట్టా నా బెల్ట్, ఎక్కడ పెట్టా చెప్పులు, ఎక్కడ కన్ను రెప్పేసి తీసేలోపు అయిపోయింది అంతే సీను. నేను చొక్కా గురించి ఎత్తుకొని అని అక్కర్లేక పస్కా పండుగ అక్కడ ఏమన్నాడంటే ఆచరించే విధానాన్ని గురించి మాట్లాడుతూ స్నానం చేసేసి బట్టలు తొడిగేసుకొని నడానికి దట్టి కూడా కట్టేసుకొని చెప్పులు కూడా తొడిగేసుకొని చేత్తో కరపట్టుకొని అప్పుడు ఆ పస్కా బలిని ఆచరించాలండి. ఎందుకో చెప్పన, ఏ టైంలో మీ విడుదల వస్తుందో హలో అంటే అరే చెప్పులు ఎక్కడ పెట్టాం నో, ఇంకప్పుడు అప్పుడు చెప్పులు ఎత్తుకునే సీన్ లేదు, వచ్చేయడం ఇంకప్పుడు అంతే. ఎవరైనా ఉండిపోయారో అంతే. ఐగుప్తులకి ఏం జరిగిద్ది అది జరిగింది. మనలో ఒక్కలు కూడా, మీలో ఒక్కలు కూడా, నా కుటుంబ సభ్యులు మీరు అంతా ఎంత లేదైనా, మనందరూ ఒక ఫ్యామిలీ, మనందరూ ఒక ఫ్యామిలీ. రాత్రి ఒక నాయన నాతో మాట్లాడుతూ అన్నారు, అయ్యా మనం ఫ్యామిలీ కదా. ఎస్, మనందరూ ఒక కుటుంబం, ఒక కుటుంబం, మనందరం ఒక అన్నదమ్ములు, ఒక చెల్లెళ్ళం, ఒక తండ్రి బిడ్డలు లాంటి వాళ్ళం, లేకపోతే నా బిడ్డలు మీరు, లేకపోతే మీ బిడ్డలు నేను, మనందరం ఒక ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ మెంబర్స్ అలాగే కలిసి ఉంటున్నాం. నా కోరిక ఈ భూమి మీద మళ్ళీ కలిసే భాగ్యం దేవుడిస్తే థ్యాంక్ గాడ్. కొంతమంది భయపడుతున్నారు, మీకు మే నెల ఆఖరి వరకు కూడా ఛాన్స్ లేదండి. ఏమో, కొంతమంది జూన్ నెల ఆఖరి వరకు ఛాన్స్ లేదండి, మొత్తం ఎక్కువైపోతుంది. ఏదేమైనా కానీ ఈ భూమి అశాశ్వతం కాదు. మనకి మన ఆరాధన ఆయనతో చేసుకోవాలి. అక్కడ ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను నేను. ఇక్కడ ఈ ఆరాధనలన్నీ దేనికోసం అంటే ఇవన్నీ ప్రిపరేషన్ అన్నమాట, ఆ ఆరాధనలో పాల్గొనడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత నిత్యం ఆరాధనే. ఆరాధనలో మనం ఆయన స్తుతిస్తూ ఉంటాం, కీర్తిస్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ స్తుతిస్తూ ఫీల్ అవుతున్నాం, కానీ రేపొద్దున ఆయన్ని ముందు పెట్టుకొని మనం స్తుతిస్తూ ఉంటే, ఆయన ఆనందిస్తూ ఉంటే, ఆ పరవశం ఆయన ఆనందిస్తూ ఉంటాడు, తన్మయం అవుతూ మనం ఆయన చూస్తూ ఆనందిస్తూ ఉంటాం. అబ్బా ఎంత బాగుంటుంది అసలు, అది ఎంత బాగుంటుంది. ఆయనతో కలిసి మనం ఆరాధన చేస్తూ, ఆయన మనతో కలిసి పాట పాడుతూ, ఆయనతో కలిసి మనం పాట పాడుతూ, ఆయన మనం స్తుతిస్తూ గణపరుస్తూ, ఏదైనా చెప్పాల్సి ఉంటే ఆయన చెబుతూ ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. ఆ రోజున అలాంటి మంచి రోజు కోసం, అలాంటి మంచి రోజు కోసం మనందరం ఎదురు చూస్తున్నాం. ఎదురు చూడండి, ప్రిపేర్ చేసుకొని మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. వచ్చేస్తున్నాడు ఆయన, ఆయన వచ్చేస్తున్నాడు అంటానికి సంకేతాలే ఇప్పుడు ఇవన్నీ. కరోనా వైరస్ ద బెస్ట్ సంకేతం అని చెప్పాలి. ఇప్పటి వరకు చాలా సంకేతాలు వచ్చినాయి, యుద్ధ సమాచారాలు వచ్చినాయి, భూకంపాల సమాచారాలు వచ్చినాయి, జనం మీదకి జనం లేచారు, రాజ్యం మీదకి రాజ్యం లేచారు, అక్కడక్కడ క్రీస్తు మేమే క్రీస్తులం అని చెప్పుకుని చాలా మోసగాళ్ళు వచ్చారు, ఇలాంటివి చాలా జరిగిపోయినాయి. యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు ఏం జరుగుతాయి అన్నది మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అక్కడ మొదటి వచ్చిన ఉన్నాడు యేసయ్య చెప్పాడు స్వయం. అవన్నీ జరిగిపోతున్నాయి అక్కడక్కడ జరిగినాయి. క్రీస్తు పేరు చెప్పిన వాళ్ళని చంపేస్తారు, అవి కూడా జరిగిపోయినాయి అక్కడక్కడ జరిగినాయి. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ జరగలేదు అంటానికి ఏది లేదు, మొత్తం జరుగుతుంది. అంటే ఆయన ఉద్దేశం ప్రపంచంలో ఒక్కడ కూడా మిగిలిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సువార్త వెళ్ళిపోయింది, ప్రపంచవ్యాప్తంగా అందరూ అంతటా మారు మనసు పొందాలి దేవుని సంకల్పం. కనుక నా ప్రియ సహోదర సహోదరులకి, నా రక్త సంబంధం, నా కుటుంబ సభ్యులు, నా బంధుమిత్రులు, నా వాళ్ళు, మనందరం వన్, నా వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, మీరు మీ వాళ్ళందరికి షేర్ చేయండి. వాళ్ళందరూ కూడా సిద్ధపడటానికి మీరు మాట్లాడండి, మీరు మాట్లాడగలరు, లేకపోతే ఈ మెసేజ్ షేర్ చేయండి, వాళ్ళని శ్రద్ధగా వినమనండి. ఖచ్చితంగా వాళ్ళని కూడా మీరు ప్రిపేర్ చేసిన వాళ్ళు అవుతారు. లేకపోతే మిగిలిపోతే ఎంత ఘోరంగా, ఎంత దుర్బలంగా ఉండదో పరిస్థితి చెప్పడానికి వీల్లేదు. కనుక ఈ మాటలు నేను ముగించబోతున్నాను, ఇప్పటికే చాలాసేపు తీసుకున్నాను నేను అనుకుంటున్నాను. కనుక ప్రియ దైవ జనాంగమా, ఈ మాటలు వింటున్న మీరు ఈ మాటలకు చెలించి మీకు మీరుగా సిద్ధపడి మీతో ఉన్నవారందరినీ సిద్ధపరచాల్సిందిగా ప్రభువాడు మీ అందరికీ మనవి చేస్తున్నాను.